మెదక్ జిల్లా నర్సాపూర్లో కార్ రేసింగ్, ఈ బైక్ రేసింగ్ గ్రాండ్ గా ముగిసింది. 4 రోజుల పాటు జరిగిన ఈవెంట్ లో దేశవ్యాప్తంగా 50 టీమ్స్ పాల్గొన్నాయి. రేసింగ్ పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్న విద్యార్థులు దీంతో ఎంతో అనుభవం వచ్చిందంటున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీరాజ్ ఇంజనీరింగ్ కాలేజీలో జాతీయ స్థాయి ప్రోకార్ట్ ఎండ్యూరెన్స్ ఛాంపియన్ 2K18 పోటీలు గ్రాండ్ గా ముగిశాయి. ఇమేజ్ ఇంటూ ఇన్నోవేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో కార్ రేసింగ్, ఆసియా ఈ బైక్ ఛాలెంజ్ పోటీలకు దేశవ్యాప్తంగా 50 జట్లు పాల్గొన్నాయి. మూడు రోజుల పాటు వాహనాల కండిషన్ను నిపుణులు పరీక్షించారు. ఇందులో కార్ల బ్రేక్ కండిషన్, లెఫ్ట్ రైట్ కు తిరిగే సమయంలో కార్లలో వచ్చే సమస్యలు, ఇంజన్ పనితీరుతో పాటు మొత్తం 7 అంశాలలో వాహనాలను పరిశీలించారు. దీంతో పాటు ఈ బైక్ పనితీరును కూడా పరీక్షించారు. నాలుగు రోజుల ఈవెంట్లో ముంబై నుంచి వచ్చిన ఎంజీ ఆటోమోటివ్ జీఎం రాజారాం, పూణేకు చెందిన సీనియర్ ఆటోమొబైల్ డిజైనర్ గోవింద్ కుమార్ వాహన సామర్థ్య పరీక్షలను నిర్వహించారు. విద్యార్థులకు సూచనలు చేశారు. మొదటి రోజు వాహనాలను రెడీ చేసుకున్నారు. రెండో రోజు వివిధ పరీక్షలు నిర్వహించారు. మూడో రోజు వాహనాలు పోటీలకు అన్ని విధాల అర్హత సాధించాయి. దీంతో 4వ రోజు ఫైనల్ పోటీలు జరిగాయి. కారు రేసింగ్ పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు. మా టీంలో 25 మెంబర్స్ ఉన్నారు. మేము ఆల్రెడీ ఇది 5th టైం పార్టిసిపేట్ చేయడం. రీసెంట్గా ఢిల్లీలో నోయిడాలో పార్టిసిపేట్ చేసాం. అక్కడ మాకు లైట్ వెయిట్ అవార్డ్, బెస్ట్ బీ ప్లాన్, ఓవరాల్ సెకండ్ రన్నర్ అప్ చాలా అవార్డ్స్ వచ్చాయి. అలా అదే హోప్తో బీవేరాటికి వచ్చాం. నర్సాపూర్లో పాల్గొన్నాం. అన్ని రౌండ్స్లోనే బాగానే వెళ్ళాం. కాకపోతే చివరిలో ఇంజన్లో హెవీ లోడ్ పడిపోవడం వల్ల, హీట్ వల్ల బెల్ట్ స్లిప్ అయిపోయి మా వెహికల్ వెళ్ళలేదు. సో సకల్లో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. కానీ మేము దానికి ఎందుకు ఫీల్ అవ్వలేదు. యాక్చువల్గా మెకానికల్ అంటే ఎక్కువ అబ్బాయిలే ప్రిఫర్ చేస్తారు. ఎక్కడ అమ్మాయిలు మెకానికల్ ప్రిఫర్ చేయరు. ఆ గ్యాప్ని తగ్గించడానికి మేము మెకానికల్ తీసుకున్నాము. ఇంకా అమ్మాయిలను ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. వీ మేడ్ ద కార్ట్ అండ్ ఫస్ట్లీ వీ థాట్ ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్, బట్ విత్ హెల్ప్ ఆఫ్ అ ఫ్యాకల్టీ అండ్ ఆ సీనియర్స్ వీ డిడ్ ఇట్. అండ్ డ్రైవింగ్ ద కాంపిటీషన్ వీ హ్యాడ్ 2 లెవెల్స్, semi-finals and finals, 11, totally there were 22 cars and first 11 and second 11. They made a competition first of all in the semi-finals. Top 5 cars went to the finals, and in the finals also, as per people are saying, like we got into top 5 and I tried my level best in doing, I mean driving the car fast. And we are here with 10 members and there was some bad luck. We have got the chain out from the sprocket, so that's why we are unable to complete the endurance, but hopes that we are in first 2 title. So id mark cheyadaniki almost 2 months pattindi. Mottham cheyadaniki oka 110-120 varaku kharchindi. Ee laps vachesariki mem ikkada final round lo 15 laps varaku kottamu. ఇంకా ముందు ముందు ఇంకా వస్తే వస్తాం, మేము ఖచ్చితంగా వస్తాం ఇటువంటి వాటికి. ప్రపంచవ్యాప్తంగా ఈ బైక్లకు మంచి గిరాకీ ఉందన్నారు ఈవెంట్ మేనేజర్ సుభాష్. పొల్యూషన్ రహిత వాహనాల అవసరం ఎంతో ఉందన్నారు. చాలా మంది ఇప్పుడు ఈ బైక్ల వైపు ఆకర్షితులు అవుతున్నారన్నారు సుభాష్. మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రాక్టికల్ కోసం ఈ రేసింగ్ ఉపయోగపడుతుందన్నారు. అసలు ఇమేజింటి ఇన్నోవేట్ అనే కంపెనీ ఎందుకు పెట్టించామంటే, ఇప్పుడు మన ప్రజెంట్ మన కంట్రీ ఏం ఫేస్ చేస్తుందంటే ప్రాబ్లము పొల్యూషను. ఈవెన్ గవర్నమెంట్ 2025 టార్గెట్ కూడా మొత్తం ఐసీ ఇంజిన్స్ ఒక ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశం కాన్సెప్ట్తో ఉంది. ఈ ఐసీ ఇంజిన్స్ అనే వెహికల్స్ మనం ఎందుకు స్టూడెంట్తోనే వాళ్ళకి డిజైన్ చేయించవచ్చు కదా అని ఒక ఐడియాతో స్టూడెంట్ కూడా ఒక రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది కదా వాళ్ళకి. అది కూడా విత్ ఇన్ ద బడ్జెట్, కస్టమర్ ఒక సర్వే ఎంత బడ్జెట్ పెడితే కొంటనాడు ఎలక్ట్రికల్ బైక్ సర్వే చేసి 1 లాక్ బడ్జెట్ పెడితే వాళ్ళతో ఒక పెర్ఫార్మెన్స్ కోరుకుంటున్నాడని తెలిసి వాళ్ళ ఒక పెర్ఫార్మెన్స్ తీసుకోవడం జరిగింది. ఈ 13 నుంచి 16 వరకు ఇక్కడ 2 ఈవెంట్లు కండక్ట్ చేసాము. ఒకటి గోకార్ట్ రేసింగ్, ఇంకోటి ఈ బైక్ రేసింగ్ మొత్తం ఫైనల్ రేసింగ్కి 32 టీమ్స్ వచ్చాయి. ఇది 2 ఫేసెస్లో ఉంటుంది. మొదటిది వర్చువల్ రౌండ్, డిజైన్ చూసి దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత ఫ్యాబ్రికేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 2 బ్యాచ్ల నుంచి ఫైనల్గా 11 టీమ్స్ పికప్ చేసి ఇప్పుడు ఫైనల్ కంప్లీట్ చేశాం. 4 రోజుల పాటు జరిగిన ప్రోకార్ట్ పోటీలో మేడ్చల్ జిల్లా గట్కేసర్ శ్రీనిధి ఇంజనీరింగ్ విద్యార్థులు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ బైక్ పోటీలో విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ భీమవరం కాలేజీ విద్యార్థులకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.